భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం మంగపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను పంచడం జరిగింది. ఈ చీరలో బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, మాజీ మంత్రి వర్యులు, కొత్తగూడెం శాసనసభ్యులు శ్రీ వనమ వెంకటేశ్వరరావు గారి ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు యంగ్ డైనమిక్ లీడర్ గౌరవనీయుల వనమ రాఘవేంద్రరావు గారి సూచన మేరకు బతుకమ్మ చీరలను మంగపేట గ్రామంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుజాతనగర్ మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి బూక్య విజయలక్ష్మి, టీఆర్ఎస్ పార్టీ సుజాతనగర్ మండల ప్రధాన కార్యదర్శి లావుడియ సత్యనారాయణ నాయక్, ఎంపీటీసీ మూడు గణేష్, ఆత్మ కమిటీ కొత్తగూడెం డివిజన్ డైరెక్టర్ గూగులోతు నెహ్రూ, సర్పంచ్ గూగులోతు సుజాత, ఉప సర్పంచ్ బూక్య కైక, పంచాయతీ కార్యదర్శి దివాకర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు బూక్య రామదాసు, బూక్య శోభన్, కొర్ర మోహన్, బోడ శంకర్, లావుడియ చందర్ తదితరులు పాల్గొన్నారు.